మొన్న ఎవడో కత్తెట్టి పొడిచాడు, ఈయనకి ఎందుకంత ఆనందం? సాయంత్రం టీవీ మీదకి వచ్చి ఎందుకు అంత అసలు అర్థమైంది నాకు. వాడు నిజంగా జగన్ డ్రామా పొడిపించుకున్నాడు అనుకోండి, టపేలు పడిపోవాలి కదా, అక్కడ పడిపోయి గిలగలా కొట్టుకోవాలి, టీవీ తీయాలి, అలా కల్లోలం అయిపోవాలి స్టేట్ అంతాను. మామూలుగా నడుచుకుంటూ పోయాడు, ఏమీ లేదని. ఎందుకు దాని మీద ఇంత పెద్ద గొడవ? ఎవడ అభిమాని, ఎవడ పార్టీ, పోలీసులు తెలుస్తారు. ఇలా పొడిచారా లేదో అప్పుడే స్టార్ట్ అయిపోయింది. చంద్రబాబు పొడిపించేశాడని వీళ్ళు, కాదుగా తనే పొడిపించేసుకున్నాడని వాళ్ళు. అంటే చివరికి ఇవన్నీ పోయి, పోలవరం పోయింది, అమరావతి పోయింది, కరప్షన్ పోయింది, ఇసుక పోయింది, మట్టి పోయింది, ఒక్కొక్కటి సంపాదన పోయింది, కాంగ్రెస్ తో కలవడం పోయింది, అన్ని పోయి ఆఖరికి ఆ కత్తి ఎవడ పెట్టాడన్న దాని మీద ఎలక్షన్ జరగాలన్నమాట. ఆ కత్తి ఎవడ పార్టీ వాడు పెట్టాడు? ఎందుకు నార్కో అనాలిసిస్ అని ఒకటి ఉంది, ఆ పొడిచినాడు కుర్రాడు వాడికి ఏమి నార్కో అనాలిసిస్ ఎలా అవాయిడ్ చేస్తారంటే, దానివల్ల వచ్చేటువంటి ఆఫ్టర్ ఎఫెక్ట్స్, దానివల్ల వచ్చేటువంటి జబ్బు వల్ల అది ఏమన్నా కాస్త ఎక్కువ ఎక్కింది అనుకోండి నాకు పిచ్చెక్కిపోవచ్చు, అందుకని నార్కో అనాలిసిస్ నేను ఒప్పుకోను అంటే కోర్టు వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు, బలవంతంగా చేయడానికి లేదు, వాడు ఒప్పుకుంటేనే చేయాలని. వీడు ఇప్పుడు కుర్రాడు ఉన్నాడు, చిన్న కుర్రాడు, 30 ఏళ్ళు కూడా లేవనుకుంటాను, నార్కో అనాలిసిస్ పెట్టించండి. నార్కో అనాలిసిస్ లో చెప్తాడు ఎవరు చెప్పారు. ఆ నార్కో అనాలిసిస్ కూడా అదేదో పెంటథామ్ ఏదో మందు ఉంటుంది, ఆ మందు ఎక్కిచ్చి ఆ అరుషి కేసులో విన్నాం కదా, చాలా సింపుల్. మన రాజమండ్రి అతను ఒక అతనికి నార్కో అనాలిసిస్ టెస్టులు చేశారు, అతను అడిగాను నేను ఎలా చేస్తారయ్యా అంటే, మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాం నిన్ను, ఆ మందు ఇంజక్షన్ చేసిన తర్వాత డ్రౌజీగా ఉంటుంది, చేతులకు తగిలిస్తారు. సినిమాలో బ్రహ్మానందం ఆలీకి పెట్టారు కామెడీ సీన్, కరెక్టే అది. ఆ చేతులకి వాటికి తగిలిచ్చి అతనికి కొన్ని ప్రశ్నలు వేస్తారు, ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పమంటారనమాట, నిజం చెప్పు, అబద్దం చెప్పు, రెండూ చెప్పు అని ఓ 4 ప్రశ్నలు. నీ తండ్రి పేరు ఏంటి? నా తండ్రి పేరు సుబ్బారావు వెంకట్రావు అని చెప్పాను అనుకోండి, నోట్ అవుతుంది. నీ భార్య పేరేంటి? నీ తల్లి పేరేంటి అని 4 ప్రశ్నలు వేస్తారు. 4 ప్రశ్నలకి వీడు 2 నిజం చెప్తాడు, లేకపోతే 3 అబద్దం చెప్తాడు, ఏదో చెప్తాడు. చెప్పిన తర్వాత వాళ్ళు అది తీసుకొచ్చి గ్రాఫ్ చూపిస్తారు, ఇదిగో అబ్బాయి నువ్వు మీ నాన్న పేరు కరెక్ట్ చెప్పావా, లేదంటే తప్పు చెప్పాను, తప్పు చెప్పినప్పుడు లైన్ ఇలా ఇలా అవుతుంది, ఏది నువ్వు రైట్ చెప్పింది, నా భార్య పేరు రైట్ చెప్పానండి, చూసావా రైట్ చెప్పినప్పుడు లైన్ కరెక్ట్ గా వచ్చేస్తుంది. అంటే నీకు తెలియకుండానే అబద్దం ఆడాలి అనేటప్పటికి మైండ్ లో చిన్న సంచలనం వస్తుంది, ఆ సంచలనాన్ని అది రికార్డ్ చేస్తుంది, ఆ రికార్డ్ చేసినవన్నీ కోర్టులో చెల్లాలని లేదు, దానికి మళ్ళీ కొరాబరేషన్ ఎవిడెన్స్ అన్ని ఉండాలి కదా, దాని మీద ఏం చేశాడని లేదు. చాలా సింపుల్ గా వాడంతా వాడే పొడిచాడా, లేకపోతే ఎవరన్నా ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు పడమన్నారా, అవన్నీ చెప్పడానికి అవే అడుగుతారు. అది అడిగేది కూడా ప్రశ్నలు, ఏమేమి ప్రశ్నలు అడుగుతారన్నది ముందు పర్మిషన్ తీసుకుని అడుగుతారు, అందులోకి వెళ్తే ఇంకేం వచ్చేస్తాయో అని అడగక్కర్లేదు. వాడికున్న అక్రమ సంబంధాలు అన్ని బయటకు వచ్చేస్తాయని ఏం భయం అక్కల, ఆ కేసుకు సంబంధించి వాడు పర్మిట్ చేసినవే అడుగుతారు, మళ్ళీ వాడు ఒప్పుకోవాలి ఇవి అడగండి నన్ను పర్వాలేదని. నేను చేయించండి, వదిలిపోయింది కదా గొడవ, ఇక్కడ పోలీసు కాదు అక్కడ పోలీసు కాదు అంత ఇష్యూ కాదు, అది చాలా సింపుల్ ఇష్యూ. ఆ పక్కన ఆ రోజున ఉన్నవాడు కాకినాడ ఎక్స్ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డితో మాట్లాడుతున్నాడు, అడే సెల్ఫీ తీయించుకోవడానికి రాలేదట కుర్రాడు, వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు, లోపల వచ్చి సార్ ఫ్లైట్ టేకాఫ్ రెడీగా ఉంది రమ్మన్నారు. రమ్మనగానే పెద్దాపురం క్యాండిడేట్ విషయం దేని విషయం ఇతను చంద్రశేఖర్ రెడ్డిని పిలిపించట మాట్లాడుతున్నాడు, సడన్ గా వచ్చి వాళ్ళు చెప్పారు టేకాఫ్ అవుతుందని. ఏమో కన్వీనరు అవన్నీ నీకే వస్తాయి అనుమానాలు, పెద్దాపురంలో పిఠాపురంలో కన్వీనర్ ఒకటి మార్చారండి, దానికోసం పిలిచారు, పిలిచి మాట్లాడుతున్నట్టు ఈ లోపల రమ్మనగానే ఇద్దరు లేచిపోయారు. కాళహస్తి నుంచి ఎవరో కుర్రాళ్ళు వచ్చారట ఫోటో తీయించుకోవడానికి, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు దూరంగానే, వాళ్ళని రెండు రెండు తొందరగా ఫోటో తీయించుకున్నారండి అని చెప్పి వాళ్ళందరూ వచ్చే లోపల అమ్మా అని పొడిచాడు, పొడవగానే అతను రియాక్ట్ అయ్యాడు. రియాక్ట్ అవగానే వీళ్ళందరూ కొట్టబోతుంటే అలా 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 కట్టదు పోలీసులు పిలిచాను నన్ను అరెస్ట్ చేయండి అని ఏదో అంటున్నట్ట అంటుంటే అది చూడండి వాళ్ళని బ్లడ్ వస్తుంది, బ్లడ్ వస్తుంటే తర్వాత అంతా పేపర్లో వచ్చిందిగా,
ఏదో చొక్క మార్చుకున్నాడు కట్టుకున్నాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి సీఎం గారు చెప్తాడు, ఇంటికి వెళ్ళి హాస్పిటల్కి వచ్చాడు అది. అది తప్పుట, ఎందుకంటే వీళ్ళ కన్నులనే ఉంటారు అక్కడ, ఎక్కడెక్కడికి వెళ్ళారో వాళ్ళు ఎప్పటికప్పుడు రాస్తూ ఉంటారు ఇంటికి వెళ్ళి. అతను క్యాబినెట్ స్టేటస్, నెక్స్ట్ చీఫ్ మినిస్టర్, మనకంటే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కొడుకు అయిపోయాడు కానీ అతను నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ మనకున్నటువంటి ప్రోటోకాల్లో. ఇన్సిడెంట్ జరిగింది, దాని మీద ఎలా రియాక్ట్ అవ్వాలో అలా రియాక్ట్ అవ్వాలి కానీ వెంటనే డీజీపీ సీఎం గారు సాయంత్రం దానికోసం స్పెషల్గా ప్రెస్ మీట్ గంట సేపు స్పీచ్ ఇచ్చి నవ్వుతూ, అంత నవ్వు నేను ఎప్పుడు చూడలేదు. ఈ ఈ రియాక్షన్లు వీటితోటి ఎలక్షన్లు నడపాలనే ఆలోచన ఉంటే దయచేసి ఆ ఆలోచన నుంచి బయటపడండి.